నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే అండి. మెగా ఫ్యామిలీలో మనం చూసాము, మెగా ఫ్యామిలీ నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక పండుగ వాతావరణం స్టార్ట్ అవుతుంది. చిరంజీవి గారు నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారి సినిమాలు కూడా మగధిరకి 10 రెట్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు చిరంజీవి గారు. అంటే ఇక్కడ మనం చిరంజీవి గారిని ఒక్కరినే తీసుకోవడానికి వీలు లేదండి. చిరంజీవి గారితో పాటు సురేఖ కూడా ఒక్కసారి ఎంత ఆనందాన్ని పొందిందంటే ఆ రామ్ చరణ్ని కన్న ఆనందం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ పొగుడుతున్నప్పుడు ఇద్దరి కళ్ళల్లో కనిపించింది. అంటే చిరంజీవి ఉక్కిరి బిక్కిరైపోయి ఏడ్చాడు, అటు సురేఖ కూడా ఉక్కిరి బిక్కిరైపోయి ఏడ్చింది అన్నమాట. ఆ ఆనందం మాత్రం వర్ణనాతీతం. తర్వాత ఎప్పుడు కూడా చిరంజీవి ఇంట్లో ఇంత ఘనంగా సెలబ్రేషన్స్ చేయలేదు, చాలా ఘనంగా సెలబ్రేషన్స్ చేశారన్నమాట. ఆల్మోస్ట్ ఆలు తారకు ఇక్కడే సెటిల్ అయిపోయినాడు. ఆ షూటింగ్ టైంలోనే వచ్చి వెళ్ళి అంటే ఇక్కడ కాలక్షేపం చేసి వెళ్తుండేవాడు అని చెప్పాడు. లక్ష్మీప్రంత్తో కొంతకాలం గ్యాప్ కూడా ఏర్పడిందని చెప్పాడన్నమాట. అంటే ఇక్కడ ఎంత మంచి బాండింగ్ ఉందని అర్థం చేసుకోవాలి. చాలా మంచి బాండింగ్ ఉందన్నమాట. వాళ్ళిద్దరూ కూడా ఒక తల్లి బిడ్డల కంటే చాలా మంచి స్నేహాన్ని ప్రదర్శించారు. వాళ్ళిద్దరు అంత బాగా కలిసిపోయారు. అంత బాగా మానసికంగా కలవకపోతే ఎన్టీఆర్ అంత త్యాగం చేయడు. అది గనక ఇప్పుడు మీకు ఇప్పుడు నాకు పేరు రావాలని కోరుకోవడం అన్నది సహజం అండి. కానీ అది త్యాగం చేసి నీకు పేరు రావాలని కోరుకోవడం మాత్రం అది నిజమైన స్నేహానికి అర్థం. అదే చేశాడు ఎన్టీఆర్. తర్వాత వాళ్ళ ఆనందానికి అసలు అవసరం లేవన్నమాట. అలా నవ్వుతూనే ఉన్నారు ఇద్దరును. ఎంత ఆనందంగా ఉన్నారో, వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసుకొని వాళ్ళంతా నవ్వుకోవడం. ఇకపోతే మనకి ఉపాసన పెళ్ళైన కానించి ఈరోజు వరకు చూస్తే ఈ త్రిబులార్ సినిమాకి పొందిన ఆనందం, త్రిబులార్ సినిమాకి ప్రదర్శించిన ఆనందం, త్రిబులార్ సినిమా కోసం చేసినటువంటి హడావిడి ఇంకా ఏ సినిమా కోసం చేయలేదు. అంటే థియేటర్ ముందు ఆవిడ ఏరలు వేయడం, కేరింతలు కొట్టడం పసిపాపలాగా, అభిమానులతో కలిసి మూమెంట్ ఇవ్వడం, అభిమానులతో కలిసి గోల పెట్టడం, అంటే పిచ్చి ఆనందాన్ని వెర్రి ఆనందాన్ని పొందగలిగింది. తర్వాత లక్ష్మీ ప్రణతితో కలిసి ఫ్రెండ్గా కలిసిపోవడం అన్నమాట. వాళ్ళిద్దరూ కూడా సినిమా విజయానికి సంధానకర్తలు అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక దోస్తుల్లాగా ఒక స్నేహితురాళ్ళలాగా ఆడుతూ పాడుతూ ఆ పేరు తెచ్చుకోవడం అన్నది చాలా హృదయంగా ఉందన్నమాట. అభిమానులు ఒక పక్క అభిమానులు కలుసుకోవడం, ఒక పక్క ఆత్మీయుల్ని కలుసుకోవడం, ఒక పక్క వెల్ విషర్స్ని కలుసుకోవడం. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరణ నందన్ వస్తే ఆయనతో సినిమాకి వెళ్ళి ఆ సినిమాని ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కూడా ఉపాసన తాలూకు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. పెర్ఫార్మెన్స్ కాదు, ఆవిడ అలాగా లీనమైపోయి బహిర్గతం చేసినటువంటి ఆనందకరమైన సందర్భాలు. యా సార్, అంటే మెగా ఫ్యామిలీలో ఎప్పుడైతే ఉపాసన గారు వచ్చారో, ఉపాసన గారు వచ్చిన తర్వాత చూడండి అన్ని కుటుంబాలు, అందరు స్టార్ హీరో కుటుంబాలు కూడా మా కుటుంబం అనుకొని కూడా వాళ్ళకి ఎన్నో సహాయాలు చేశారు. ఎవరికేమైనా కానీ ఉపాసన గారే లీడ్ తీసుకున్నారు కావచ్చు, ఇంకా చాలా మంది హీరోస్ కావచ్చు. చాలా మంచి పాయింట్ అండి. ఎందుకంటే అంతకుముందు సురేఖ గారు ఎలాగైతే కుటుంబం పట్ల ఆధిపత్యం వహించి అమ్మలాగా ఆదుకునేవారు, ఈ రోజున మనకి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీకి, లేకపోతే రామ్ చరణ్ ఫ్యామిలీకి, లేదా రామ్ చరణ్ భక్తులకి, ఫ్యాన్స్కి, చిరంజీవి ఫ్యాన్స్కి, ఎవరికి ఏ ఆపద అయినప్పుడు కూడా రెండో కంటికి తెలియకుండా ఆ ఆపదను కాపాడడం మాత్రం ఉపాసన వల్లేనండి సాధ్యపడింది. ఉపాసన ఇస్ ది గ్రేట్ హెడ్స్ ఆఫ్.
ఆ విధంగా తలుచుకుంటే ఉపాసన లేకపోతే ఈ రోజుని ఇంత ఆనందం లేదు. అది మీరు చెప్పిన పాయింట్ కూడా హైలైట్ సార్, ఎందుకంటే ఉపాసన గారు చాలా సందర్భాల్లో చాలా కామ్ అండ్ కూల్గా ఉంటారు, ఉంటారు ఎక్కడ ఎప్పుడు ఎక్కువ మాట్లాడరు. అవునవును, నిజంగా సార్. అయితే ఈ సందర్భం మనం మొదటిసారి చూస్తున్నాం, మీరు అన్నట్టే ఆ గోలలు ఆ విజిల్స్ ఆ పేపర్ ఎగరేయడము ఎప్పుడు లేదు. అది అంటే ఆ సంతోషం బయటకు వచ్చేసింది ఆ చిన్నపిల్లలాగా. అంటే తన భర్త అంత, అంటే తన భర్త నుంచి అంత గొప్ప పెర్ఫార్మెన్స్ని గొప్ప నటుడు అని అనుకోలేదు. ఊహించినటువంటి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించేసరికి ఆవిడ తట్టుకోలేకపోయింది. యా సార్, ఒక సందర్భంలో రామ్ చరణ్ గారు చిరంజీవి గారిని అడిగారు, నాన్నగారు ఎలా యాక్టింగ్లోకి రావాలనుకుంటున్నా, ఎలా యాక్టింగ్ ఎలా చేయాలి అలాంటి సందర్భం చెప్పారు. ఏం లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, అదే చెయ్యి అలా చెయ్యి అని చెప్పారు. ఆ సందర్భంలో అలానే చేశారు, క్యారీ అయ్యారు. ఇప్పుడు చూడండి చిరంజీవి గారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే, హీఈజ్నే అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ సార్. యాక్టింగ్లో నెక్స్ట్ లెవెల్, ఎక్స్ప్రెషన్లో నెక్స్ట్ లెవెల్. అసలు ఆ త్రిపులార్లో చూస్తే రామ్ చరణ్ గారు ఎన్ని సినిమాలు మనం చూసామో, రంగస్థలంలో డిఫరెంట్ వేరియేషన్ చూసాము. ఇక్కడ చూడండి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ అనేది నిజంగా చెప్పాలంటే మీరు చెప్పినట్టే ఇంకా లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. చాలా ఎంత పయస్గా ఉంది అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపడడం మాత్రం చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఆ గెటప్కి ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టుగా ఉంది మాట. నాకు తెలిసి మీరు నెక్స్ట్ రామ్ చరణ్ గారు తీయబోయే సినిమాలో మనం చూస్తే RC-15 ఉంది, డైరెక్టర్ శంకర్ గారితో రాబోతోంది ఆ సినిమాలో. అది డిఫరెంట్ కాన్సెప్టు. అంటే ఇలాంటి కాన్సెప్టు మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ ఏ డైరెక్టర్ డేర్ చేసి తీస్తారో తెలియదు, కానీ దిస్ విల్ బీ ది నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది. అంటే ఇక్కడ మీకు రామ్ చరణ్కి తారక్ బాగా కలిశాడండి, బాగా ప్లస్ అయ్యాడు. కానీ ఆ పేరు ప్రతిష్టలు ఇంత బాగా రావడానికి కారణభూతుడయ్యాడు. నా భుజాల మీద రామ్ చరణ్ గారి భుజాల మీద ఎన్టీఆర్ గారు ఎక్కారు, ఎన్టీఆర్ గారి భుజాల మీద రామ్ చరణ్ గారు ఎక్కారు. ఎక్కువ ఎన్టీఆర్ భుజాల మీద బాగా రామ్ చరణ్ చూపించారు సెకండ్ హాఫ్లో మామూలుగా. అవును, అంత ఆనందం ఇంకెప్పుడు పొందలేరండి. అదే సార్, ఒక తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకు కూతురు ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఇతరులు వచ్చి మీ కొడుకు మీ కూతురు ఇలాంటి మంచి పని చేశారంటే ఆ సంతోషం నిజంగా అది ఎక్కడ దొరకదు. అలాంటి హ్యాపీనెస్ అయితే చిరంజీవి గారికి సురేఖ గారికి మెగా. తర్వాత చిరంజీవి ఇంతకాలమైనా ఇంత గొప్ప విజయం దొరకలేదు కదండి. ఇన్ని వందల కోట్ల బడ్జెట్ దొరకలేదు, పాన్ ఇండియా స్టార్గా అవకాశాలు దొరకలేదు, ఇండియా వ్యాప్తంగా సినిమాకి ఇంత క్రేజ్ లేదు, అలాగే ప్రపంచవ్యాప్తంగా సినిమాకి అమెరికాలో ఈరోజు అసలు అంటే గత రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందంటే మరి ఎంత గొప్ప విషయం అండి ఇది. అందుకే అంటారు కదా సార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని అంటారు. నిజంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నమాట. ఇప్పుడు చిరంజీవి గారి కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు ఆ ఇద్దరు తండ్రులకి ఎలా ఉంటుంది, ఆ ముగ్గురు తండ్రులకి ఎవరు చిరంజీవికి కానీ నాగబాబుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఛాతి ఉప్పొంగుతుంది కదా, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. యా సార్, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.